హాయ్ గైస్ ఈరోజు నేను వెళ్ళని ప్రయాణం అయితే మీ అందరికీ చూపిస్తా మొన్న పని మీద మా మమ్మీ వాళ్ళైతే విజయవాడకి వెళ్ళారనమాట హైదరాబాద్ నుంచి సో అదే ఈ ట్రావెల్ బ్లాగు నేను వెళ్ళకపోయినా నా అని వీడియోలు తీశారు మా పిన్ని అను మా మమ్మీ ఎంతో వెళ్ళాలని ఉండే నాకు కూడా కానీ కొన్ని కారణాల వల్ల వెళ్ళలేదు సో నేను ఎక్కడ మిస్ కావద్దని ప్రతి ఒక్కటని వీడియో తీశారు వీళ్ళకి ఎస్కలేటర్ దొరకలేదో ఏమో మెట్లు ఎక్కి ప్లాట్ఫామ్ అయితే చేంజ్ అయ్యారు తర్వాత ట్రైన్లో అయితే వచ్చారు లాస్ట్ టైం మేము వెళ్ళినప్పుడు ఇలాగే నేను షార్ట్స్ తీసి పెడితే చాలా మంది ఏ ట్రైన్ అని అడిగారు మేబీ ఏబీసీ కంపార్ట్మెంట్ వల్ల అనుకుంటా మా ఫాదర్స్ రైల్వేనే కాబట్టి మాకు ఏసీ పాస్ ఫ్రీగా ఉంటుంది మేము ఫ్రీగా ఏసీలో అనమాట ట్రైన్లో అవకాశం ఉన్నా మేమైతే ఎక్కువ యూటిలైజ్ చేసుకోము వన్ టూ ఇయర్స్కి ఒకసారి అలా ట్రైన్ ఎక్కుతాం అంతే సో కానీ మొన్న మమ్మీ వాళ్ళు అర్జెంటు పని మీద వెళ్ళారు కాబట్టి రిజర్వేషన్స్ అయితే కాలేదన్నమాట సో అప్పటికప్పుడు ఏసీలో ఎక్కి కూర్చున్నారు పాస్ చూపించేసరికి ఒక ఫైవ్ హండ్రెడ్ ఎక్స్ట్రా ఛార్జ్ చేయాల్సి వచ్చిందనమాట మనిషికి ఏసీ పాస్ ఫ్రీ అయినా కానీ మనమైతే కొంచెం అడ్వాన్స్గా రిజర్వేషన్ అయితే చేయించుకోవాలి వితౌట్ కాస్ట్ ఇంకా వీలైతే విజయవాడకు రీచ్ అయిపోయారు చూడండి రివర్ ఉంది కృష్ణ రివర్ మేము విజయవాడకి వెళ్ళటం వేరీ రేరు మాకంత రిలేటివ్స్ ఎవరు లేరు అట్ సైడ్ నేనైతే ఒక టూ టైమ్స్ వెళ్ళాను అంతే ఇంకా అక్కడ చూడండి ఎంత గ్రీనరీగా ఉందో వెనకాల సైడ్ బనా ట్రీస్ మా చెల్లి చూసాం చూస్తూ ఉంది అవన్నీ ఇంకా మా పిన్ని ఇంకా అంటే ఇంకా వీళ్ళైతే ట్రైన్ దిగేసి పక్కనే ఉన్న హోటల్కి అయితే వెళ్ళారంట ఇదేదో కొంచెం ట్రెడిషనల్గా ఉంది అటైర్ ఫుడ్ తిని చాలా బాగుందని చెప్పారు ఏమేమి తీసుకున్నారో చూద్దాం రండి తట్టే ఇడ్లీ చిట్టి పెసరట్ అంట ఇవి చూసి నన్ను చాలా టెంప్ట్ అయిపోయాను ఇంకా దోశలు ఇంకా గారే గారే అంటే ఆంధ్ర సైడ్ గారే అంటారు కదా మనమైతే వడ అంటాం అనమాట ఇంకా వీళ్ళైతే టిఫిన్ తినేసి వెళ్ళాల్సిన పని మీద అయితే మా రిలేటివ్స్ హౌస్కి వెళ్ళారు ఇంకా వాళ్ళు ఉండే దగ్గర అయితే ఇలా చెరువు ఉంటుంది అనమాట కట్ అంటారు దీన్ని వాళ్ళ భాషలో ఇంకా అదైతే వీడియో తీసింది మమ్మీ నా కోసం ఇంకా అంతే ఇక్కడితో బ్లాగ్ అయితే కంప్లీట్ అయిపోయింది ఇది దేనికి ఎవరికి పనికిరాదని తెలుసు కాకపోతే నేను ఏదో వాష్ టైం పెరిగిద్ది ఎవరైనా చూస్తారు అంటే మా రిలేటివ్స్ కూడా కొంతమంది నా వీడియోస్ చూస్తున్నారు అని నాకు ఇప్పుడిప్పుడే తెలుస్తుంది సో వాళ్ళన్నా చూస్తారని ఉద్దేశంతోనే వీడియో పెట్టడం సో వీడియో నస్తే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి